ప్రతి సంవత్సరం మనందరం ఎంతో ప్రేమగా ఆప్యాయంగా జరుపుకునేటటువంటి బతుకమ్మ పండుగ తెలంగాణకే తలమానికంగా నిలిచేటటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం అధిక మాసం రావడం వల్ల లీప్ ఇయర్ కాబట్టి ఒక నెల రోజులు సమయాన్ని మనం అడ్జస్ట్ చేసుకునేటటువంటి సందర్భంలో అధిక మాసం వస్తుంది. వచ్చినటువంటి సందర్భంలో పండుగలన్నిటికీ కూడా కొద్దిగా తేదీలు ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్వత్ సభ, మన తెలంగాణలో ఉండేటటువంటి మహామహనీయులందరూ కూడా కూర్చొని, వేద పండితులందరూ కూడా కూర్చొని ఈ సంవత్సర కాలం వచ్చేటటువంటి పండుగలు వాటి తేదీలు తిథుల ప్రకారం శాస్త్ర ప్రకారం నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి అధిక మాసాన్ని కూడా లెక్కలోకి తీసుకొని ప్రతి సంవత్సరంలాగా భాద్రపద మాసంలో కాకుండా ఆ పై నెల ఆశ్వయుజ మాసంలో అంటే అక్టోబర్ నెలలో 16వ తారీఖు నాడు ప్రారంభం చేసుకొని బతుకమ్మను మనం 9 రోజులు ఎప్పుడు చేసుకున్నట్టుగానే ఘనంగా చేసుకునే విధంగా ఈసారి నిర్ణయం చేయడం జరిగింది.